హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సో వెల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను నువ్వుల పొడుము ఎలా చేస్తారు అనేది. అయితే ఈ నువ్వుల పొడుము స్టఫింగ్లో, కూరలో, కూర ఉప్పు కారం జల్లుతాం కదా, అలా కూడా వాడుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్గా ఒక బండి తీసుకోండి, 2 స్పూన్ల నూనె వేసుకొని దాంట్లో 15 నుంచి 16 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా వేయించుకోవాలి. అయితే ఇవి లైట్ బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ అయింది. సో సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారేదాకా వెయిట్ చేయండి. సో చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అయితే దీంట్లో మనం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను కల్లుప్పుని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. సో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాం, కానీ ఒక 2 స్పూన్స్ జార్లోనే ఉంచేసేయండి. అండ్ దాని తర్వాత నువ్వులు తీసుకోవాలి 1 కప్. సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ అదే ఆయిల్లో, ఆయిల్ అనేది యాడ్ చేయకండి. సో దీన్ని లైట్ బ్రౌన్ అయ్యేదాకా మీరు ఫ్రై చేయాలి. సో చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ వచ్చేసింది. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ నువ్వుల్ని మనం కొంచెం కూల్ డౌన్ అవడానికి పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా జార్, దాంట్లో 2 స్పూన్ల కారం ఆల్రెడీ ఉంచాము. ఒక గుప్పెడు పల్లీలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ ఒక 4 నుంచి 5 వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పెట్టిన తర్వాత కొంచెం ఇలా కనిపిస్తుంది. దీని తర్వాత మనం నువ్వులు యాడ్ చేద్దాం. సో నువ్వులు కనుక మీరు ఫస్ట్లో యాడ్ చేశారంటే బాగా పౌడర్గా అయిపోతుంది, అందుకే లాస్ట్లో యాడ్ చేయండి. అండ్ దీంట్లో కొంచెం పసుపు, చింతపండు యాడ్ చేద్దాం. సో ఇక్కడ నేను చింతపండు, 1 నిమ్మకాయ అంత చింతపండుని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మీ టేస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ సాల్ట్ అండ్ కారం కొంచెం తగ్గింది కాబట్టి 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తున్నాం. సో మిక్సీ పట్టిన తర్వాత ఇది మీరు ఒక బాక్స్తో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది బయట 15 డేస్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 మంత్ ఉంటుంది. ఇది మీరు ఏ కూరలో అయినా స్టఫింగ్కి, లేకపోతే నార్మల్గా కారం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. సో ఈ వీడియో అనేది మా అత్తమ్మ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.